గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫీచర్స్ ఇండియా వైజాగ్ నాన్ స్టాప్ న్యూస్. నా పేరు సుధా. ముందుగా హెడ్లైన్స్. షిప్ యార్డు కార్మికులకు గృహవసతి కల్పించాలని టీఎన్టీయూసీ ఎమ్మెల్యే వాసుపల్లికి వినతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. తోపుడు బళ్ళ కార్మికుల్ని అధికారులు ఆదుకోవాలి. ఇక వివరాలు చూద్దాం. ఏళ్ల తరబడి షిప్ యార్డ్ లో పనిచేస్తున్న కార్మికులకు గృహ వసతిని కల్పించాలని టీఎన్టీయూసీ ప్రతినిధి ఎంవి రవణమూర్తి డిమాండ్ చేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ కి వినతి పత్రాన్ని అందజేశారు టీడీపీ కార్యాలయంలో. హిందుస్థాన్ షిప్ యార్డ్ లో పనిచేసి పేదరికంలో ఉండి ఇల్లు లేని కార్మికులకు తెదేపా ప్రభుత్వం గృహవసతి భద్రతను కాపాడి కార్మికులను ఆదుకోవాలని టీఎన్టీయూసీ ద్వారా ఎమ్మెల్యేకు వినతి చేసినట్లు రమణమూర్తి, నరసింగరావు, రమేష్, ఆదిబాబులు ఫీచర్స్ ఇండియాకు తెలిపారు. ఈరోజు మేము షిప్ యార్డ్ తరఫున మన వాసుపల్లి గణేష్ కుమార్ గారిని అభినందించడానికి వచ్చాం. 3 సార్లు హ్యాట్రిక్ సాధించిన మా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మేము టీఎన్టీయూసీ తరఫున హృదయపూర్వక ఆయన అభినందిస్తున్నాం. ఆయన ఏ విధంగా అయితే మా సిపిఆర్ టీఎన్టీసీకి అలాగే పార్టీకి ఆయన సాయశక్తుల పార్టీ అభివృద్ధికి అలాగే జిల్లాలో టీఎన్టీసీ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి మేమందరం కూడా ఆయనకి ఏ పిలిపించినా సరే ఆ పిలుపుకి స్పందిస్తూ మా సిపిఆర్ తరఫున సహాయ సహకారాలు మా హృదయపూర్వకంగా అందిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు సిపిఆర్లో పనిచేస్తున్నటువంటి చాలామంది కార్మికులకి సొంత గృహం అంటూ లేదు. సో ఆ దావాలకు కూడా గృహానికి సొంత గృహంలో ఉండేటట్టు వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 142,000 ఉద్యోగాలను ప్రభుత్వం తక్షణమే స్పందించి వాటిని భర్తీ చేయాలని డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. ఉద్యోగం వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతిని నిరుద్యోగులకు అందించాలన్నారు నగర కార్యదర్శి వి కృష్ణారావు. చంద్రబాబు నాయుడు తెదేపా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం నిరుద్యోగులకు ఉపాధి అమలు మెరుగుపరచడంలో విఫలమైనట్లు తెలిపారు. బాబు ప్రభుత్వ వాగ్దానాలు తప్ప కార్యాచరణ కానరావటం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి కల్పించే వరకు డివైఎఫ్ఐ ఆందోళనలు చేపడతామని రాజు, శరత్, సురేష్, చిన్నారిలు డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు దాటింది. మోడీ గారు 2 ఏళ్ళు అంటే 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రకటన చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి అనేది హామీ ఇచ్చారు. కానీ 3 ఏళ్ళు దాటినప్పటికి కూడా కేంద్రంలో 14 లక్షల ఖాళీలు ఉన్నప్పటికి కూడా ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా కల్పించడం లేదు. రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. 20,000 పోస్టులకు భర్తీ చేస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రకటించి ఈరోజు 10,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు కూడా కానిస్టేబుల్ కానీ లేకపోతే ఎస్ఐ కానీ పోస్టులకి ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగిన వాళ్ళకు కూడా చాలామందికి కాల్ లెటర్స్ కూడా రాలేదు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఈరోజు రేపు 6-7 తేదీల్లో అంటే ఈరోజుతో మొత్తం నోటిఫికేషన్ అన్నీ పూర్తయిపోయాయి. రాబోయే కాలంలో ఖాళీ పోస్టులు 242,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. అలాగే కేంద్రంలో 14 లక్షల ఖాళీలు ఉన్నాయి. తక్షణమే ఈ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే నిరుద్యోగ సమస్య 12% నుండి 16% ఈరోజు పెరిగిపోయింది. కాబట్టి నిరుద్యోగ సమస్యను తగ్గించాలంటే ప్రభుత్వ పరిశ్రమల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరంలో తోపుడు బండ్లపై చిన్న చితక వ్యాపారాలతో బతుకుతున్న కార్మికులను అధికార ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ సిఐటియుసి కార్యదర్శి సుబ్బారావు డిమాండ్ చేశారు. 45 రోజులుగా తోపుడు బండ్ల వ్యాపారాలను నిలుపు చేసి ఆయా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నారని, వీరిని ఆదుకోవాలంటూ జీవీఎంసీ కమిషనర్ హరినారాయణకు వినతి పత్రం సమర్పించామని, తక్షణమే తోపుడు బండ్ల కార్మికుల్ని ఆదుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నట్లు సింహాచలం సుబ్బారావులు తెలిపారు. తోపుడు బళ్ళు కార్మికులు 45 రోజులు బళ్ళు పెట్టుకోకుండా మున్సిపల్ కమిషనర్ గానీ జోన్ కమిషనర్ గానీ అడ్డుకోవడం అనేది జరిగింది. ఈ రోజు కూడా బళ్ళు పెట్టుకోలేదు.
ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాము. వెలపూడి దగ్గరికి మీరు సెంట్రల్ పార్క్ ధర పెట్టుకోండి, అక్కడ స్థలం ఇస్తామని చెప్పి చెప్పారు. వారం రోజులు సెంట్రల్ పార్క్ ధర స్థలం వస్తే అక్కడ పెట్టుకోవడం అనేది జరిగింది. వారం రోజులు కూడా వ్యాపారాలు లేక మేమందరం కూడా లాస్ అయిపోవడం అనేది జరిగింది. దాదాపు వారం రోజులు కూడా 20,000-30,000 రూపాయలు కూడా లాస్ అయిపోయాము. ఏ పళ్ళు కూడా సేల్ కాలేదు, చల్లలేదు, ఎవరు కొనలేదు, అవన్నీ కూడా రోడ్డు మీద పడియడం అనేది జరిగింది. రామనగర్ లయన్స్ క్లబ్ ఆ ఏరియాలోను బళ్ళు పెట్టుకొని తిరుగుతున్నాం 15 బళ్ళు. ఆ 15 బళ్ళు ఎవరికి ఆటంకం కూడా లేదు, ఎవరికి ఏమి ఇబ్బంది కూడా కలగలేదు. జోనల్ కమిషనర్ గారు ఒక్కొక్కరు తీసివ్వమని చెప్పారు, కమిషనర్ గారు వచ్చి మొత్తం తీసివ్వమన్నారు. తీసిన తర్వాత 45 రోజులు గడిచిన ఈ రోజు కూడా ఏమి కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడు ధర్నా చేసి కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాము, మేము చూస్తామని చెప్పి చెప్పారు, రేపే బళ్ళు పెట్టుకుంటామండి అని కూడా చెప్పడం జరిగింది. లేదు 2 రోజులు ఆగండి అని చెప్పేసి కమిషనర్ గారు చెప్పారు, 2 రోజులు కూడా ఆగుతాము, ఆగి మా యొక్క సమస్యను పరిష్కారం చేయమని అడగడం అనేది చేస్తుంది, లేకపోతే ఆందోళన అనేది ఉధృతం చేస్తాము. ఒక కమిషనర్ దగ్గర కాదు, వెలగపూడి ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా ధర్నా పెట్టడానికి ఏమి వెనకాడము. మా బతుకులు రోడ్డు మీద పడితే ఊరుకునే సమస్య లేదు, పిల్లలు ఫీజులు కట్టకుండా రోడ్డు స్కూల్ నుండి పంపించడం అనేది జరిగింది, ఇంటద్దరు కూడా కట్టుకోలేని పరిస్థితి ఈరోజు ఉన్నాము. ఒక పక్కేంటి ఫైనల్స్ కూడా కట్టుకోలేని పరిస్థితి జీవన గురుస్తుంది, కానీ మా పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. రోడ్డు మీద బతికే వాళ్ళని రోడ్డు పాలు చేయడం అనేది ఇదే దుర్మార్గం, అన్యాయం అనేది హెచ్చరిక చేస్తున్నాం. సమస్యను వెంటనే పరిష్కారం చేయాలనేది ఈరోజు జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షిప్ యార్డు కార్మికులకు గృహవసతి కల్పించాలని టీఎన్టీయూసీ ఎమ్మెల్యే వాసుపల్లికి వినతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. తోపుడు బళ్ళ కార్మికుల్ని అధికారులు ఆదుకోవాలి. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.